హలో అండి, నమస్తే, వెల్కమ్ టు అదిరెడ్డి రుచులు. వంకాయ టమాటా ఎన్ని రోజులు వేసి వండితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి కర్రీ. నిజంగా దీన్ని ఫస్ట్ ఏం చేశానంటే మంచిగా కుండ తీసుకున్నాను, మూకుడు ఒకటి కడగకుండా ఎన్ రోయల్ని ఫస్ట్ ఇట్లా వేయించేసేయాలండి. ఒక 3 నుంచి 4 నిమిషాలు ఇందులో వేస్తే చప్పుడు వస్తుంది చూడండి. ఇట్లా వేయించుకొని ఇప్పుడు కడగండి. ఇదిగోండి చక్కగా కడిగి ఎంత ఫ్రెష్గా నేను చూసారో ఇప్పుడు నానబెడుతున్నాను. ఒక 3 టీ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. నూనె మరీ ఎక్కువ కాగకముందే నేను 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసేస్తున్నా పోప్కి. ఉల్లిగడ్డ వేసేసుకుని, మీ దగ్గర మెంతికూర ఉంటే వేయండి. మీడియం సైజ్ ఉల్లిపాయలు 2. ఉల్లిపాయలు ఒక 2 మినిట్స్ నుంచి ఉడుకుతున్నాయి. ఈ టైంలో నేను ఒక 2-3 పచ్చిమిరపకాయల ముక్కలు, 1-8 వెల్లుల్లి కట్ చేసినవి వేయించేసాను. ఈ కర్రీలోకి 2 టీ స్పూన్స్ దాకా ఉప్పు పడుతుందండి. నేను 1 టీ స్పూన్ ముందు వేసుకుంటున్నాను. ఆయిల్ చూసారా, గానుగ నూనె పోయటం వల్ల మీకు ఎక్కడ ఆయిల్ కనపడదు, కానీ ఆయిల్ ఉంటుంది. అయిపోయిందండి, ఉల్లిపాయ ఇట్లా అయిన తర్వాత అప్పుడు వేయండి. వంకాయ కాదు, టమాటా. ఇదిగోండి వంకాయ ఎంత తీసుకుంటారో టమాటా అంతే క్వాంటిటీ. ఇది 300 అయితే అది 300, ఇది 1/2 కిలో అయితే అది 1/2 కిలో, అంటే కిలో కూర అవుతుంది. టమాటాలు వేసినాక నేను హై ఫ్లేమ్ పెడుతున్నా ఇప్పుడు, అది ఉడకాలి కాబట్టి. ఈ టైంలో నేను మిగతా 1 టీ స్పూన్ ఉప్పు వేసేసుకుంటున్నాను అండ్ 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. బాగా ఉడికిన తర్వాత నేను మీడియం ఫ్లేమ్లో పెడతా. 2 నిమిషాలు అయింది, ఇదిగోండి. సో ఇది ఇట్లా ఉడుకుతుంటే ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేస్తున్నా. చాలామంది ఏం చేస్తారంటే వంకాయలు వేసిన తర్వాత టమాటాలు వేస్తారు, కాదు, టమాటాలు వేసిన తర్వాత పొడుగు వంకాయలు అయితే, అదే మీరు రౌండ్ పొట్టి వంకాయలు తీసుకున్నారనుకోండి అప్పుడు వంకాయలే ముందేయండి. నేను సిమ్ చేస్తున్నాను ఎందుకంటే నాకు ఇంకా మగ్గాలి, సిమ్ చేసేస్తున్నా. అంటే ఫస్ట్ 1-2 మినిట్స్ హైలో ఉంది, నెక్స్ట్ 1 మినిట్ మీడియంలో ఉంది, నెక్స్ట్ 2 మినిట్స్ సిమ్లో ఉండబోతుంది. 5-6 నిమిషాల తర్వాత ఎండ్రాయిల్ని నీళ్లు లేకుండా పిసికి వేసేయండి. మీ వంకాయలు కూడా వేసేయండి ఇప్పుడే, ఎండ్రాయిల్తో పాటు వంకాయలు. ఇది వేసిన తర్వాత అన్ని కలిపి మళ్ళీ కొంచెం హైలో పెడుతున్నాను. ఇదిగోండి కారం, 3 టీ స్పూన్స్ కారం వేసేస్తున్నా. కూర వేడెక్కి మీకు కుత కుత అంటున్నప్పుడు అప్పుడు నేను సిమ్ చేసి మూత పెట్టేస్తా. ఉడుకుతుంది, ఇది మంచిగా ఉడుకుతుంది చూసారు. చక్కగా దానిలో నీళ్లు దానిలోకే వచ్చి ఉడికేంత వదిలేసేయండి. కొంచెం వేడినీళ్ళు చుట్టూ పోస్తున్నాను, సో దట్ ఈ నీళ్ళు వెళ్ళి, వేడి నీళ్ళే పోయండి, చన్నీళ్ళు పోయకండి, ఈ నీళ్ళు వెళ్ళి దాంట్లో ఉన్న నీళ్ళని తీసుకొస్తాయి. కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నా స్మెల్ కోసం, మూత పెట్టేస్తున్నా. 5-7 నిమిషాలు నేను అసలు దీన్ని డిస్టర్బ్ చేయను, సిమ్లో ఉంది, నాకు టెన్షనే లేదు. కబుర్లు ఎక్కువ అయిపోయినాయి, ఆఫ్ చేయి. సో దాదాపు 6-7 నిమిషాలు అయింది, ఇదిగోండి వంకాయ ఉడికిందా లేదా చూడండి చాలు. మిగతా ఆటోమేటిక్గా ఉడికిపోతాయి, టమాటా సక్సెస్ఫుల్గా ఉడికింది, వంకాయ ఒక్కదాన్ని చూసుకోండి మీరు. ఎస్, ఇదిగోండి అల్లం సన్నగా తరిగిన అల్లము. ఇట్లా వంకాయ ఇంకొంచెం మగ్గాలండి, జస్ట్ 1/8 టీ స్పూన్ యాడ్ చేసే అంతే, సరిపోయింది. కానీ అన్నంలో కలుపుకోవడానికి ఇంకొంచెం నిండుగా ఉండాలని అనిపించింది అంతే. పెట్టుకుండా ఉంటే కట్టేసాక కూడా 5 నిమిషాల్లో మగ్గిపోతుంది అది, ఆ వేడి అలాగే మెయింటైన్ అవుతుంటుంది కాబట్టి కట్టేస్తా. మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయనివ్వటం నాకు నచ్చట్లేదు. ఎలా ఉంటుంది చూడండి మీరే. ఆహా, నేను అన్నం తినేసాను. ఈ కూర నేను తిని చూపించి దాని రుచిని ఆస్వాదిస్తుంటేనే మీకు తినాలనిపించి చేయాలని ఆశ. నా ఆశలో ఏమైనా అత్యాశ ఉందంటారా? నేను మెతుకు మించకుండా తినేసినా.